ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ನ ಭೂಮಿರ್ನ ತೋಯನ್ನ ತೇಜೋ ನ ವಾಯುಃ ನ ಖನ್ನೇಂದ್ರಿಯಂ ವಾ ನ ತೇಷಾಂ ಸಮೂಹಃ. ತೇಷಾಂ ಸಮೂಹ ನ ತೇಷಾಂ ಸಮೂಹ ಅನೈಕಾಂತಿಕತ್ವಾತ್ ಸುಷುಪ್ತ್ಯೇಕ ಸಿದ್ಧಃ ತದೇಕೋ ವಶಿಷ್ಟ ಶಿವಃ ಕೇವಲೋಹಂ. ಅಹಂ ನೇನು, ನೇನು ಅಹಂ ಅಂಟೇ ನೇನು. ಓಕೆ, ನೇನನ್ನದಾನ್ನಿ దానికి అర్థం ఏంటి? నేనంటే అర్థం ఏంటి అంటే నేను అనే అనుభవము మనందరికీ ఉన్నది. అది ఎక్కడి నుంచి పుడుతోంది? అది అహం అంటే అర్థం. నేను అనే అనుభవం ఉంది కదా, దానికి ఆలంబనమేమి? అహం అంటే మధుసూదన సరస్వతి అంటున్నారు, అహం ప్రత్యయావలంబనం అని అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే అహం అన్నది అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఈ అహం గురించి బోధించే ప్రయత్నం కాదు. ఈ అహం ఎక్కడి నుంచి వచ్చింది, అహంకి మూలమేమి అని. సో ఇప్పుడు మీరు ఘటహ అన్నారనుకోండి, అయం ఘటహ అని అంటారు. ఆ ఘటశబ్ద ప్రయోగానికి మూలమేమిటి అంటే మీ బుద్ధి యందు ఘటజ్ఞానము కలిగి ఘటశబ్దాన్ని ప్రయోగించినారు. కాబట్టి ఘటజ్ఞానము ఘటశబ్ద ప్రయోగమునకు ఆలంబనము. ఘటజ్ఞానం లేకుండా ఘటహ అని అంటారా? అనరు. ఘటం అనదు, ఘటహ అని ఘటం అనదు మీరంటారు. మీరు అలా ఎందుకు అంటున్నారు? ఘటజ్ఞానము కలిగిన మీదట కలిగిన పిదప అంటున్నారు. కాబట్టి ఘటహ అనే శబ్ద ప్రయోగమునకు ఆలంబనము ఘటజ్ఞానము. ఆ రకంగా అహం అని అంటున్నారు, అహం అని అంటున్నారు, ఆ శబ్ద ప్రయోగం చేస్తున్నారు. దానికి ఆలంబనం ఏమి అని విచారం. ఘటహాకి విచారం చేయక్కర్లా, ఘటం దృష్టాంతం. దృష్టాంతానికి విచారం ఉండదు, దానికి కూడా విచారం చేయాలంటే ఇంకా అది దృష్టాంతమే కాదు, చెప్పగానే తెలిసేదాన్ని దృష్టాంతము అంటారు. కాబట్టి ఈ అహం అనేది అది ఏమిటి, అహం అనేది ఏమిటి? ఆయన ప్రత్యయ అంటున్నారు. ఇట్స్ ఎ థాట్. ప్రత్యయము అంటే థాట్. సో అహం అనేది థాట్. అయితే ఇన్ని థాట్స్ ఉంటుంటే, ఘటము పటము ఇన్ని థాట్స్ ఉంటుంటే, వాటి ఆలంబనం గురించి పట్టించుకోవడం మానేసి అహం అనే ఒక పర్టికులర్ థాట్ గురించే మీరు ఎందుకు ఇంత మీమాంస మొదలుపెట్టినారు అంటే అలా కాదండి. ఘటాపట ఇత్యాది థాట్స్కినూ అహం థాట్కి తేడలేదు. ఘటాపట ఇత్యాది థాట్స్ అన్నీ కూడా దృశ్యములు, దృశ్యములు. ఆ థాట్స్ యొక్క విషయము దృశ్యము. ఘట అనే థాట్ యొక్క ఆబ్జెక్ట్ ఏమిటి? దృశ్యము. పట అనే ఆబ్జెక్ట్ యొక్క థాట్ యొక్క ఆబ్జెక్ట్ దృశ్యము. అవన్నీ దృశ్యములు. అహం అన్నది ద్రష్ట, అది నేను మైసెల్ఫ్. ఎవ్రీథింగ్ ఘటపట ఇత్యాది అదర్ దాన్ మై సెల్ఫ్, వెరాజ్ అహం ఇస్ మై సెల్ఫ్, దట్ ఈస్ దేర్. ఆల్సో రమణ మహర్షి బాగా చెప్పారు, ఘటపటాది థాట్స్ అవన్నీ కూడా దే ఆర్ ఆల్ రిప్లేస్డ్ బై ఈచ్ అదర్. ఘటా థాట్ ఈజ్ రిప్లేస్డ్ బై పటా థాట్. కుడ్యా థాట్ వచ్చి పటా థాట్ని తోసేస్తుంది, అలాగే తోసేస్తూ ఉంటుంది. చెస్ బోర్డులో ఆ పిక్కని తీసేసినట్టుగా కొత్త థాట్ వచ్చిందంటే పాత థాట్ పోతుంది. కానీ అహం థాట్ ఎక్కడికి పోదు. అహం థాట్ మూలంలో ఉంటుంది. కాబట్టి అహం కూడా థాట్ అని మీరు అన్నా, ఇట్ ఈజ్ మచ్ డీపర్ టు యువర్ సెల్ఫ్ దాన్ ఘటాపట ఎట్సెట్రా. ఘటాపట అనేవి కూడా థాట్సే. ఆ థాట్స్ మీ అందే ఉంటాయి, మీ అందే ఉంటాయి. మీకంటే బయటే ఘట థాట్ ఎక్కడ ఇక్కడ ఉంటుందా, లేదా టేబుల్ మీద ఉంటుందా? టేబుల్ మీద ఏమి ఉండదుగా. ఘటా థాట్ ఎక్కడ ఉంటుంది, మీలోనే ఉంటుంది.
మీలో ఉండి కూడా మీకు దూరంగా ఉంటుంది. అహం థాట్ మీలో ఉండి మీకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి అహం థాట్ ఈజ్ సంథింగ్ యునీక్ అండ్ దేర్ ఫార్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. వాట్ ఈజ్ ఇట్? దానికి ఆలంబనమేమి? ఘటపట మొదలైన థాట్స్కి బాహ్య వస్తువులు ఆలంబనము అని స్థూలంగా మనం చెప్పవచ్చును. అహంకి బాహ్య వస్తువు ఆలంబనమని చెప్పడానికి వీల్లేదు. అహంకి ఆలంబనము తనయందు ఉన్నది, అది ఏది అంటే తనయందు ఉన్నది అంటే తనయందు ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉన్నాయి. తనయందు ఒకే ఒకటి ఉన్నట్లయితే అది ఆలంబనము అని చెప్పేస్తాం. తను అన్నది తను లేక తాను అన్నది అది చాలా మిక్స్చర్గా వస్తుంది. అది ఇట్స్ ఏ కంగ్లామరేట్ అంటారు. ఒక సముదాయంగా మనకి వస్తుంది. ఆ సముదాయం అంతా నేను అనే ప్రత్యయమునకు ఆలంబనమా లేక విడివిడిగా ఆలంబనమా, ఇదంతా కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అది ఇక్కడ చర్చ. కాబట్టి అహం అంటే అహం ప్రత్యయాలంబనం. అహం నేను అంటున్నా అహం అని. అహం ఇంకా మీరు అనేది అయిపోయింది, ఇంకా మీరు ఇంకా రేపే అందరు కానీ. ఓకే, ఎందుకంటే నేను ఇక్కడ మధుసూదన సరస్వతి వ్యాఖ్యానం పాఠం చెప్పట్లేదు. రెండో శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ మిమ్మల్ని నేను నిద్ర లేపుతాను, అప్పుడు అందరు కానీ. అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి, నేను ఏదో వాగుతూ ఉంటాను. సో అహం ఏకః తదేకోవశిష్ట శివ కేవలోహం. ఆయన అక్కడ మొదలుపెట్టారు వ్యాఖ్యానం. అలా చేస్తూ ఉంటారు సంస్కృతంలో. లాస్ట్ క్రియ దగ్గర మొదలుపెట్టడం, ఆఖరి పంక్తి దగ్గర మొదలుపెట్టడం, అలాగ వ్యాఖ్యానం చేసి దే కనెక్టెడ్ బ్యాక్వర్డ్స్. సో మధుసూదన సరస్వతి వ్యాఖ్యానాన్ని మనం మూలంగా చెప్తూ ఉన్నాము. ఏవం సామాన్యతః అహం ప్రత్యయ సిద్ధే చిదాత్మని వాది విప్రతిపత్తిభిః సందిగ్ధే అహం ప్రత్యయస్య ఆలంబన విశేష నిర్ణయాయాః భగవాన్ ఆచార్యః అని అవతారికలో చెప్పారు ఆయన. అంతవరకు చెప్పినట్టు ఉన్నాను కదా, చెప్పాను అంతవరకు. అదే ఇంట్రడక్షనే, అదే అంతవరకు ఇంట్రడక్షన్. సాంఖ్యులు భోక్త అంటారు, అంతవరకు చెప్పాను కదా, అదే. సో ఈ విధంగా అహం అనే అనుభవము అని ప్రత్యయం అనుకోండి, అహం అనే థాట్, అది దాని అది ఉందా లేదా అని ఎవరికీ సందేహం లేదు. అది అందరికీ సిద్ధమయ్యే ఉన్నది. ఏమంటే మీరు అహం థాట్ని ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకుని వెళ్ళాలా? అక్కర్లేదుగా, ఇక్కడికి రాకముందే మీకు అహం థాట్ ఉన్నది కదా. కాబట్టి అందరిలో సమానంగా ఈ అహం అనే థాట్ సిద్ధించియే ఉన్నది. కానీ అది ఏది అహం అనే థాట్? వాట్ ఈజ్ ఇట్? అంటే శంకర్ల యొక్క సిద్ధాంతం ఏంటంటే అహం అనే థాట్ చిత్ అనే సిద్ధాంతం. చిత్ అంటే ఏరూక. నాకెవళ్ళో ఈమెయిల్లో ఎరుక మీద ఒక వేమన పద్యం పంపించారు, అది ఈసారి ప్రింట్ చేసి పట్టుకొస్తాను. ఎరుకయే సర్వము అని ఆ పద్యం యొక్క తాత్పర్యం. వేమన అచ్చిత్ అనేదాన్ని బాగా ఆయన తన అనుభవంలో ఆయన ప్రవచిస్తూ ఉంటారు. ఎనీవే, సో అచ్చిత్, అచ్చిత్యే మీ స్వరూపము. ఆత్మ అంటే స్వరూపం. కాబట్టి అహం ప్రత్యయమునకు ఆలంబనం ఏది అంటే చైతన్య స్వరూపము, మీ యొక్క యథార్థ స్వరూపమైన చిత్. అహం ప్రత్యయమునకు ఆలంబనము, ఆ చిత్ నుంచి అహం ప్రత్యయం ఆవిర్భవించినది అని అది శంకరుల యొక్క సిద్ధాంతం. అయితే ఈ సిద్ధాంతాన్ని అందరూ ఒప్పుకోరు. ఈ వాదులు ఉన్నారే, ఇది స్కూల్స్ ఆఫ్ థాట్. సో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ దాన్ని డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. ఆ అభిప్రాయములు, వేరువేరు అభిప్రాయములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఒకసారి ఉటంకించి
యథార్థమైన స్వరూపమును బోధించుట కొరకై శంకర భగవత్పాదులు ప్రవర్తిల్లుచున్నారు, ఆయన ముందుకు సాగుచున్నారు అని అవతారిక. ఓకే, సో దీంట్లో సందిగ్ధే అని కూడా అంటారు. అహం ప్రత్యయమునకు ఆలంబనమేది అనే విషయంలో అనేక అభిప్రాయాలు ఎప్పుడైతే వ్యక్తమవుతాయో, అందరూ పండితులే, ఎవరికి తోచింది వాళ్ళు గట్టిగా చెప్తూ ఉంటే సామాన్యుడికి సందేహం కలుగుతుంది కూడా. ఒకటే చెప్తే సందేహం కలగదు, పది రకాలుగా చెప్పేప్పటికి సందేహం కూడా ఉంటుంది. ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే, సో అటువంటి సందేహము ఉండగా శంకర భగవత్పాదులు దానిని నిర్ణయం చేయటం కోసం ఆ సందేహములన్నీ చెప్పి వాటిని అన్నింటినీ త్రోసిపుచ్చి ఇదమిత్థముగా ఇది అహం ప్రత్యయమునకు మూలము అనే నిర్ణయం చేయుట కొరకై ఈ శ్లోకాన్ని చెప్తున్నారు అని మధుసూదన సరస్వతి అవతారికని చెప్పినాడు. సో అహం అంటే అహం ప్రత్యయమునకు ఆలంబనమైన ఆ చిత్ ఎరుక అది ఏది గలదో అది ఏకః తదేకో వశిష్ట శివః కేవలోహం అని కదా, అది ఏకః, అది ఒక్కటి ఒక్కటి. ఏకః అంటే ఒక్కటి అంటే ఈ ఒక్కటి అన్నదాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒక పండు రెండు పళ్ళలో రెండు పండ్లు ఉన్నాయనుకోండి, దాంట్లో సగం ఒక పండు అవుతుంది. మూడు పండ్లు ఉంటే దాంట్లో మూడో వంతు ఒక పండు అవుతుంది. అలాంటి ఒకన కాదు, అద్వితీయ అని అర్థం రాశారు. రెండవది లేనిది అని అర్థం ఏకహ అంటే. కాబట్టి మనం ఏకహ అని మాట వరుస కన్నా అంటే ఒక పాజిటివ్ సెన్స్లో ఏకహ ఒకటి అని అంటున్నప్పటికీ ఇట్ ఈజ్ మోర్ అప్రాప్రియేట్లీ నెగిటివ్, రెండవది లేనిది. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశము ఒకటి అని ఎవరైనా అంటే ఆ ఒకటికి అర్థం ఏంటి? రెండవది లేనిది అని అర్థం. యాపిల్ పండు ఒకటి అన్నారనుకోండి, ఆ ఒకటికి అర్థం ఏంటి? రెండవది లేనిది అని కాదు. ఒక యాపిల్ అని అర్థం, రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, పది ఉండొచ్చు, ఇది ఒకటి అని అర్థం. కానీ ఆకాశము ఒకటి అంటే అది కూడా యాపిల్ ఒకటి లాంటిది కాదుగా, ఆ తేడాని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏకహ అనగానే అద్వితీయ అని అర్థం చెప్పాలి. ఒకటి అని చెప్పేసి ఊరుకోకూడదు, రెండవది లేనిది. తర్వాత అవశిష్ట అని ఉంది, తదేకో వశిష్ట. అవశిష్ట అంటే మిగిలినది అని అర్థం. మిగిలినది అంటే మిగిలినది అనే మాట ఎప్పుడైతే అన్నారో ఇంకా నెగేషన్ ప్రక్రియని బాగా థరోగా అప్లై చేశారు అని అర్థం. చేటలో పోసి చెరుగుతారు, బియ్యాన్ని చేటలో పోసి చెరుగుతారు, చెరిగి ఏది మిగిలితే అది వండుకు తింటారు కదా, లేకపోతే ఎగిరిపోయినవన్నీ పట్టుకుని వాటిని వండుకు తింటారా? మిగిలింది వండుకు తింటారు. అంటే అక్కర్లేనిది తుక్కు దూగర ఇలా ఇవ్వంటారు చూడండి, తుక్కు దూగర ఆ పదాలు ఎలా ఉన్నాయి చూడండి. తెలుగులో అలాంటి మాటలు విన్నారా మీరు? అవన్నీ కూడా చెరిగినప్పుడు అవతలిపోతాయి, విన్నోయింగ్ చేసినప్పుడు, అప్పుడు బియ్యం మిగులుతాయి, అవి గిన్నెలో పోసుకుని వండుకు తింటారు. అదేవిధంగా మీరు ఈ అహం ప్రత్యయమున అనగానే ఓ రెండు డజన్ ఐటమ్స్ ముందుకు వస్తాయి, వీటన్నిటినీ జ్ఞానము అనే చేటలో పోసి చెరగాలి. చెరిగితే అహం కాకుండా అహం అనే వేషం వేసుకున్నవన్నీ అవతలకి పోతాయి, అవి అహం కాదవి. అనేక మంది స్కూల్స్ ఆఫ్ థాట్ అహం కాని వాటిని అహం అని వాళ్ళు భ్రమపడి మనల్ని నమ్మజూపుతూ ఉంటారు. అలాగ అనేక భ్రమలు ఉంటాయి, సహజంగానే మనిషికి అనేక దోషములు ఉంటాయి. దానితో ఈ స్కూల్స్ ఆఫ్ థాట్ వాళ్ళందరూ చేరి పరిస్థితిని మరింత చెడగొట్టి పెడతారు. ఇప్పుడు దేవుడు అంటే మనిషి దేవుడు అంటే ఏదో ఒక ఐడియా ఉంటుంది వాడికి, ఏదో సమ్ హయ్యర్ పవర్ మనకి చేతగాని వాటిని అది నిర్వహిస్తోంది, మన జీవితాన్ని అది ముందుకు నడిపిస్తోంది, దానికి దండం పెట్టుకుంటాడు. కానీ ఈ ఆచార్యులు వచ్చి దేవుడు అంటే వాళ్ళ మేనమామో మేనత్వం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి పెడతారు. దేవుడు నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటున్నావు, అవును పెట్టుకుంటున్నాను,
ఆ దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలుసా? ఎప్పుడూ ఆలోచించలేదు ఆ దిశలో, మరి తెలుసుకో అని వీళ్ళు మొదలు పెడతారు. వాళ్ళు చెప్పింది వింటే ఆ దేవుడు వీడు ఆ దేవుడు మేనల్లుడో ఎవడో అయ్యి ఉంటాడని మీకు అనిపించి ఇట్లా చెప్తారు వాళ్ళు. ఇప్పుడే ఆయన్ని కలిసి ఇప్పుడు మన దగ్గరకు వచ్చినట్టుగా చెప్తారు, చూసొచ్చినట్టు చెప్తారు. అంతా ఊహే కాదండి, మేము ఊహ చేయలేకపోని మీరు ఊహ చేపితే మీ బదులు ఇంకొకడు ఎవడో చేశాడు ఊహ, ఎవడో చేసిన ఊహని వీళ్ళు చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఈ వాదులు ఇలా ఉంటారు, అనేక రకాలుగా చెప్పేప్పటికీ సందేహం కలుగుతుంది. ఆ సందేహములన్నింటినీ తీర్చుట కొరకై ఈ చేటలో పోసి చెరిగేటువంటి ప్రక్రియను ఒక దానిని శంకరులు మొదలుపెట్టారు. ఆ పై మూడు పాదములలో ఆ ప్రక్రియ నడిచింది. చెరుగుట అనే ప్రక్రియ నడిచింది. నడవగా ఇంక చేటలో మిగిలింది ఏదో అవశిష్ట, అదే యథార్థమైన ఆత్మ, అది అచ్చిదాత్మ, అదే యథార్థమైనది. సో అవశిష్ట అంటే శంకరులు ఏమంటున్నారో తెలిసిన ఈయన మధుసూదనుడు ఏమంటున్నాడంటే వ్యాఖ్యాత సర్వద్వైత బాధేపి అబాధిత అని. ఎంత బాగా చెప్పాడు చూడండి. చేటలో మిగిలడం మంచి దృష్టాంతమే అనిపిస్తుంది నాకు. చేటలో చెరిగి 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 ఎంత చెరిగినా అది అవతలకు పోకుండా మిగిలి ఉంటుంది. అది గమనించారా? చెరిగితే పోయేది కాదు, అది చెరిగితే పోయేది ఏదో పోయింది, ఇది మాత్రం పోలేదు. ఇది కూడా పోయింది అనుకోండి, ఇంక ఉత్తిచాట మిగులుతుంది. ఇప్పుడు చేటలో ఇంత ఊక పోసుకుని ఊక చిట్టు అంటారు, ఎరుగుదరా చిట్టు, చిట్టు పోసి చెరిగారనుకోండి ఏం మిగులుతుంది? ఏం మిగలదు. చిట్టుతో కలిసిన బియ్యం పోసి చెరిగారనుకోండి చిట్టు దుమ్ము తవుడు అన్నీ పోతాయి, పోయి ఏం మిగులుతుంది? బియ్యం మిగులుతుంది. అంటే ఏమిటి ఇక్కడ పరిస్థితి ఏమిటంటే బాధ, బాధ అంటే త్రోసిపుచ్చుట, నిషేధము, కాదు 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 అని అలా త్రోసిపుచ్చగా త్రోసిపుచ్చగా అన్నీ పోతాయి. ద్వైతము అంటే ఆత్మలు కానివి అన్నీ పోతాయి, ఒకటి పోకుండా మిగిలి ఉంటుంది, అదే అవశ్యం. అంతే అంతే, అలాంటి మాట. కనుక సో ద్వైతమంతని బాధించినప్పటికీ, బాధించుట అంటే నిషేధించుట, కాదు అని త్రోసిపుచ్చుట అంటే దాని మీద కోపంతో త్రోసిపుచ్చడం కాదండి, దాన్ని పరిశీలించి ఇది ఆత్మ అహం ప్రత్యయాలంబనము ఇది కాలేదు అని త్రోసిపుచ్చుట. ఎందుకంటే అహం ప్రత్యయము అది ద్రష్టృస్వరూపము, మీరు పరిశీలించినది దృశ్యం అనుకోండి అది దాన్ని త్రోసిపుచ్చాల్సి ఉంటుంది. దృశ్యములు ఎన్ని దొరికితే అన్నింటినీ తీసేయాల్సి ఉంటుంది. అలా బాధించుకుంటూ పోతే ఒకటి మిగులుతుంది. ఏమంటే అది బాధింపబడదా, అది బాధింపబడితే ఇంకా అది మిగలదు, బాధింపబడిందంటే మిగలదు, అది మిగిలిందంటే బాధింపబడదు. సో సర్వద్వైత బాధేపి అబాధిత అని అంటున్నాడు ఆయన. తర్వాత శివ, శివ అంటే అర్థం ఏమిటి? శివ అంటే ఇప్పుడు శివశబ్దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. కైలాసవాసి ఒక ఆయన ఉన్నారు, ఆయన శివుడు అని ఒక అర్థం ఉన్నది. ఆ అర్థము స్వీకార్యము కాదు, దాన్ని స్వీకరించరు, అది నామరూపాలు కదా. తర్వాత శివ అంటే ఏదో ఒక లింగాకారంగా ఉంటాడు, లింగరూపంగా ఉంటాడు అని ఇంకొక అర్థాన్ని చెప్తారు, అది కూడా ఉపాసన కోసం పెట్టుకున్నదే, దాన్ని స్వీకరించరు. ఉపాసన కోసం పెట్టుకున్నవి ఉపాసన అయిపోయిన వెంటనే ఏం చేస్తారు? పక్కన పెడతారు. ఇప్పుడు గణపతిని పూజ అయిపోయిన వెంటనే ఏం చేస్తారండి? విసర్జనం చేసేస్తారుగా. మట్టితో చేయాలి గణపతిని. ఎందుకు మట్టితో చేయాలి? నీళ్లలో వేసిన వెంటనే కరిగిపోయిట్లా ఉండాలి. ఈ పెద్ద పెద్ద బొమ్మలు ఐరన్ రాడ్లు తర్వాత బ్యాంబూ రాడ్స్ పెట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు చేసి వీళ్ళు చేస్తున్నది అది అశాస్త్రీయం, అలా చేయకూడదు.
ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్లు ఉంటుంది మన మతం. అన్ని మతాలు అలాగే ఏడుస్తాయి. శాస్త్రీయం కాదు. శాస్త్రీయం అంటే ఏమిటో తెలిసిన, దాన్ని విసర్జించుట అంటే విడిచిపెట్టుట, ఆ నామరూపాలు ఆ రూపాన్ని కరిగించివేయుట అనే ప్రక్రియ సరళంగా అయిపోవాలి. అది శాస్త్రీయం. అంచేతనే పసుపు ముద్దతో విఘ్నేశ్వరుణ్ణి చేసి పూజించమన్నారా, లేకపోతే సిమెంట్తోటో లేకపోతే ఐరన్తోటో ఇత్తడితోటో విఘ్నేశ్వరుణ్ణి చేసి పూజించమన్నారా? ఎలా పూజించమన్నారు? పసుపు ముద్దతో చేసి పూజిస్తే ఆ పసుపు ముద్దని సాంబార్లోనో లేకపోతే రసంలోనో వేసేస్తే అది అలా అలా విడిపోయి కరిగిపోతుంది. మట్టితో చేసి పూజిస్తే అది చెరువులోనో నదిలోనో కాలువలోనో వేస్తే అలా విడిపోతుంది. తీసేయాలి, దాన్ని విసర్జించాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఉపాసన కోసం, ఇప్పుడు శివశబ్దానికి అర్థం ఏమిటి? ఉపాసన కోసం ఒక లింగము అని పెట్టారనుకోండి, పార్థివ లింగం, మట్టితోటి లింగం చేసి పూజ అయిపోయిన వెంటనే అది మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి శివశబ్దానికి ఒక కైలాసవాసి ఒక ఆయన ఉంటాడు, అదే అర్థమా? అది ఉపాసన కోసం పెట్టింది, అది అది ఫైనల్ అర్థం, అది కాదు. పోనీ లింగము అర్థమా? అది కూడా ఉపాసన కొరకే, అది పక్కన పెట్టండి. మరి ఇంక శివశబ్దానికి అర్థం ఏమిటి అంటే విజ్ఞానమానందం, అది శివశబ్దానికి అర్థం. జ్ఞానం అంటే బోధ, అంటే జ్ఞప్తి, ఎరుక, ఎరుక, ఎరుకయే ఆనందము కూడా. ఆనందము ఎరుకయే. ఇప్పుడు మీకు తెలియకుండగా ఆనందం ఉండదు, తెలిస్తేనే ఆనందం. తెలియకపోతే ఆనందం ఏమిటి? సపోజ్ ఒకడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఆ సంగతి వాడికి తెలియకుండా దాచిపెట్టారనుకోండి, వాడికి ఆనందం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఆనందము తెలియట రెండు వేరు వేరు కాదు, తెలియటయే ఆనందము. రుచి మీకు తెలిసినప్పుడు ఆనందమా, తెలియకుండానే ఆనందమా? తెలిసినప్పుడు ఆనందం. రూపము చూసి చూడడం అంటే తెలియడం, చూసినప్పుడు ఆనందమా, చూడకుండానే ఆనందమా? కాబట్టి తెలియకుండా ఆనందం అనేది ఉండదు. శంకర్లు ఏమన్నారంటే ఉపలబ్ధి ఆనందము రెండు ఒక్కటే అని అనేక పర్యాయాలు చెప్తారు. కాబట్టి విజ్ఞానం ఆనందం, విజ్ఞానమే ఆనందము, ఆనందమే విజ్ఞానము. అదిగో అది ఏది చిత్ అండ్ ఆనందమో, చిత్ చిత్తే ఆనందము, ఆనందమే చిత్. ఏది ఎరుక అది ఏ ఆనందము, అది ఏ ఎరుక, అది శివశబ్దానికి అర్థము. శివ పరమానంద బోధరూప, అది ఆత్మ. అహం ప్రత్యయ అహ అంటే ఏమిటనమాట, అహం రూపంగా ఎవడు ప్రకటమవుతున్నాడు? అశివుడు ప్రకటమవుతున్నాడు. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టారనుకోండి, పొయ్యి అంటే మంట పెట్టారనుకోండి, ఆ గిన్నెలోంచి చుయి 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 అనే సౌండ్ వస్తుంది. ఆ శబ్దము చుయి చుయి అనే శబ్దమునకు ఆలంబనం ఏమిటి? అగ్ని. గిన్నె కాదు, నీరు కాదు, స్టవ్ కూడా కాదు, అగ్ని ఆలంబనము. అలాగే మీ హృదయంలో అహం 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 అనే స్ఫూర్తి స్ఫురణము మీకు అనుభవానికి వస్తుంది కదా, అహం అనే అనుభవానికి వస్తుంది కదా, ఆ అహం నాకు ఆలంబనము. ఆ లోపల అహంకి మూలంలో ఉన్నటువంటి ఎరుక, అదే ఆనందం. ఆ ఎరుక నుండియే ఈ అహం అనే స్ఫూర్తి కలుగుతోంది. అగ్ని నుండి చుయి చుయి అనే శబ్దము వచ్చినట్లుగా, అగ్ని నుండి వస్తుంది, అది నీటిలో వస్తుంది, కానీ అగ్ని మూలకంగా వస్తుంది. కాబట్టి శివుడు మన హృదయంలో, శివుడు అంటే పరమాత్మ, విజ్ఞానమానందం బ్రహ్మ, మన హృదయంలో అహం రూపంగా ప్రకటమగుచున్నాడు. అహం 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 అని ప్రకటమగుచున్నాడు. అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. అహమే ఆత్మ. ఎవరు అలాగా అహం అహంగా ప్రకటమవుతున్నది? ఎవరు? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. అదే అద్వితీయ బ్రహ్మ మీ హృదయం లోపల అహం 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 రూపంగా ప్రకటమగుచున్నాడు. అయితే మనం ఏం చేస్తాం? ఈ అహంకి ఎవేవో జోడించి పెడతాం.
అహంకి ఎవేవో జోడించి పెట్టడం మూలంగా ఆ శివుడు కాస్త స్థాయి దిగిపోయింది. శివుడు స్థాయి దిగిపోయి విజ్ఞానమానందం నుంచి దిగిపోయి వైశ్యుడు, క్షత్రియుడు, దాక్షిణాత్యుడు, ఉత్తరాది, మరాఠీ, పంజాబీ, సుబ్బన్న, వెంకన్న అయి కూర్చున్నాడు. అక్కడికి తేలాడు. ఎక్కడ మొదలెట్టాడు, ఎక్కడికి తేలాడో చూడండి. అది దట్ ఈ సో కాబట్టి అహం ప్రత్యయమునకు ఇటు అటు అవేవేవో పెట్టేసి దాన్ని అలా కలుషితం చేయకూడదు. అశుద్ధమైన అహం పెట్టుకోవాలి. అహంని ద విండో టు ది రియల్ అని వర్ణించినారు. దట్ ఈస్ ది విండో. కాబట్టి మీరు అహంని పట్టుకోండి. మీరు ధ్యానంలో అహం రూపంగా ఉండండి. అహం మనస్సు చెదరబోతోంది అనిపించినప్పుడు మళ్ళీ ఇంకోసారి అహం అని అనుకోవడం. సైలెన్స్ వచ్చేస్తుంది. ఆ సైలెన్స్ కొంచెం విసుగ్గా ఉంది అని అనిపించింది అనుకోండి. మనస్సులో అలాంటి వాసనలు వస్తాయి. ఆ విసుగు అనే వాసన వచ్చిందనుకోండి, అహం. చికాకు అనిపించింది, అహం. ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు, అహం. ఏదో భయం వేస్తుంది, అహం. అలా మీరు అహంని పట్టుకోవాలి. అహం అనే ఆయుధాన్ని పెట్టుకుని ఇతర మూమెంట్స్ ఆఫ్ ది మైండ్ని అంతని కూడా కొట్టిపారవేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మీకు జాగ్రత్త అవస్థకు అతీతమైన అనుభవము కలుగుతుంది. ఎందుకంటే జాగ్రత్త అవస్థ ఎక్కడి నుంచి వస్తుంది, అహంకి మైండ్ యొక్క చలనమును జత చేయాలి. అప్పుడే జాగ్రత్త అవస్థ అవుతుంది. జాగ్రత్త అవస్థ అంటే మనస్సు యొక్క చలనమే, అంతకంటే వేరే ఏమీ లేదు. అంచేతే మనస్సు కదిలినప్పుడు జాగ్రత్త అవస్థ ఉంటుంది. మనస్సు కదలకుంటే జాగ్రత్త అవస్థ ఉండదు. స్వప్నం కూడా అలాంటిదే. కాబట్టి సుషుప్తి గురించి చెప్తారు ఆయన. సో జాగ్రత్త అవస్థ మీరు తెలివిగా ఉంటారు, జాగ్రత్త అవస్థ ఉండదు. తెలివిగా ఉంటారు, జాగ్రత్త అవస్థ ఉండదు. అది శివ. తెలివిగా ఉంటారు, జాగ్రత్త అవస్థ అంతా దాన్ని నెత్తిమీద పెడతారు. అది జీవ. అది కాబట్టి అహంని పట్టుకోమన్నారు. దానికి జాగ్రత్త అవస్థకి చెందినది దేనిని జోడించవద్దు. అంటే దానికి మనస్సులో ప్రకటమయ్యే ఏ భావమును దానికి జత చేయవద్దు. దాన్ని అహంని పట్టుకోండి. అదే శివుడు. కాబట్టి దానికి అహం అనే పేరు కూడా అలాగే వచ్చింది. ఆ హం ఆ అక్షరాల్లో మొదటిది, హ ఆఖరిది, ము క్లోజ్. ము అన్నారంటే ఆపరేటర్స్ స్పీచ్ క్లోజ్. ఆ నుంచి హా వరకు, అకారం నుంచి హకారం వరకు సర్వము కవర్ అయిపోయింది. సర్వము దేంట్లో ఉన్నాయి, అహంలో ఉన్నాయి. అహమ్మే బ్రహ్మ, అహమ్మే శివ, అహమ్మే సర్వము. వీళ్ళు ఈ మతానుయాయులు ఎలా ఉంటారంటే, శివ అంటాడైనా శంకరాచార్యులు కదా, శివుడు భక్తుడు అయినా ఆయన విష్ణు అండవు, శివ అంటాడు, ఆయన పక్కన పెట్టండి అన్నట్టుగా ఉంటారు. మరి ఏమనాలండి అంటే, శివుడు సెకండ్ కదండి, విష్ణువు ఫస్ట్ అండి అని చెప్తారు. ఇక్కడ శివుడు ఎక్కడున్నాడు? ఇక్కడ శివశబ్దానికి అర్థం ఏమైనా అలా ఉందా? మహాత్ముడు చెప్పాడు, శివశబ్దమునకు అర్థము చిదానంద శివ. అదే దాని యొక్క ముఖ్యార్థము. మిగతా అర్థములన్నీ గౌణార్థములే. కాబట్టి ఆ శివుడు ఇక్కడ ఆచార్యుడు ఏమంటున్నాడు, ఆచార్యుడు అంటే మధుసూదనుడు, పరమానంద బోధరూప అని అన్నాడు. ఆ శివుడు అద్వితీయుడు, మిగులుతాడు. తదేకో వశిష్ట శివ కేవలోహం. ఆ శివుడే అహం. శివుడే అహం. ఆ శివుడే అహం అని నిరూపించుట కొరకై శివుని కంటే భిన్నమైనవి ఏవేవేవైతే అహం అహంగా పరిగణింపబడుతున్నాయో వాటినన్నిటినీ ప్రస్తావించి తిరస్కరించుట అవసరము. చెరిగి పారేయాలి. వాటన్నిటినీ చెరిగేస్తే ఇది మిగులుతుంది. ఇది మిగిలింది శివ, పరమానంద బోధరూప శివ ఏవ
అహం, అదే నేను. ఆ స్థితి అవశిష్ట, ఆ స్థితి మీరు చేరుకోవడానికి అనేకములైన భ్రమలను చెరిగి వేయాల్సి ఉంటుంది. ఆ భ్రమలనన్నిటినీ ప్రస్తావించి చెరిగివేయుట కొరకై ఆచార్యులు మొదలు పెడుతున్నారు. ఏమని? నభూమే అని మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టడమే నాతోటి మొదలుపెట్టారు. నాతోటి మొదలు శాస్త్రం అంతా నాతోటే మొదలవుతుంది. నభూమే అని మొదలుపెట్టారు. ఈ మొదలు పెట్టడంలో మొట్టమొదట ఆయన ఏం చేస్తున్నారంటే, నభూమిర్న తేజో నవాయుర్న ఖం అని నతోయం మధ్యలో ఉంది అని చెప్పుట ద్వారా ఆయన దేహాత్మవాదాన్ని తిరస్కరిస్తున్నారు. నేను మధుసూదన సరస్వతి చూసేసి మీకు పాఠం చెప్పేస్తున్నా. మధుసూదన సరస్వతి సంస్కృతంలో ఉంటుంది కదా, అది చూడడం మీకు తెలుగులో చెప్పేస్తూ ఉండడం, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, యు ఫాలో? కాబట్టి మీలో ఎవరైనా మధుసూదన సరస్వతి పుస్తకం ఎదురకుండా పెట్టుకుంటే వీడు ఇది చూసి చెప్పేస్తున్నాడని మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అంటే సంస్కృతంలో మరి ఆ ప్రవేశం ఉండి ఉండాలి. ఊరికే అక్కడ ఉన్నదే చెప్పేయడం కాదు, కొంచెం దానికి వివరణ కూడా జోడించాలి. అది చదివేయడం కాదుగా, అది చదివేయడం అంటే ఎలా ఉంటుందో తెలుసిన? సో ఏతదుపపాదనాయ ఇతరవాదిమతాన్ని నిరాకరిష్యన్ ప్రథమం దేహాత్మవాదం నిరాకరోతి అని అని రాశాడు ఆయన. నేను అది చదివానా లేక దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. చూడండి, దీంట్లో ఈ పాయింట్ నేను ఎన్నిసార్లు చెప్పినా నేను ఏదో కొత్తగా మళ్ళీ చెప్తున్నట్టుగా చెప్తూ ఉంటాను. అది నా అభ్యాసం. అది అలా ఎన్నిసార్లైనా చెప్పాల్సిందే అని కూడా నా యొక్క దృఢమైన నిశ్చయము. మీరు దేహముతో తాదాత్మ్యమును పెట్టుకుని ఉన్నంత వరకు దీన్ని మీరు సెటిల్ చేయాలి. నేను చూశాను వేదాంతులు ఏం చేశారంటే దీన్ని సెటిల్ చేయటం మానేశారు. ద ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని ఏదో ఒక సామెత ఒకటి ఉన్నది. నేను చూసినంతలో ఈ 10 మంది విద్యార్థుల్ని పోగేసుకుని వాళ్ళకి వేదాంత పాఠం చెప్పేవాళ్ళు మొట్టమొదట సెటిల్ చేయాల్సింది ఏమిటి? దేహాత్మవాదమును సెటిల్ చేయాలి. దాన్ని సెటిల్ చేయరు, దాన్ని దాటేస్తారు. నేను మీకు 2 దృష్టాంతాలు చెప్తా. మీరు కాలేజీ చదివిన వాళ్ళే కదా అందరూ. ఆల్జీబ్రాలో ఫస్ట్ పుస్తకం విప్పగానే పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ ఉంటుంది. దాంట్లో తత్రాపి కాంబినేషన్స్ కొద్దో గొప్ప మనం మేనేజ్ చేయొచ్చు, కానీ పెర్ముటేషన్స్ మరీ తలపోటు. విద్యార్థులందరూ దాన్ని దాటేసేసి తర్వాత చాప్టర్ ఏమిటో తెలిసినా పార్షల్ ఫ్రాక్షన్స్ అది చేసుకుంటారు. ఛాయిస్ ఉంటుందిలే, పార్షల్ ఫ్రాక్షన్స్లో లెక్కిస్తాడు, దాంట్లో 5 మార్కులు మనకు వచ్చేస్తాయి. దాంట్లో ఏముంది, పార్షల్ ఫ్రాక్షన్స్ ABCD అని పెట్టుకోవడం, ఏ విలువ ఎంత బి విలువ ఎంత అని కట్టడం, మనకి 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ చాలా సరళంగా అది మనం చేసుకోగలుగుతాం, మనకు వస్తాయి అవి. ఈ పెర్ముటేషన్స్లో మనకి చదివేప్పుడు అర్థం కాదు, వాడు ఇచ్చిన లెక్కని మనం సెటిల్ చేయటం మన వల్ల వద్దు అని వదిలిపెట్టేస్తారు. అర్థమైంది? ఒప్పుకున్నారా మీరు? అది మన వేదాంతులు అలా తయారయ్యారు. వీళ్ళు దేహాత్మవాద నిరాకరణాన్ని మానేసేశారు. దే స్టాప్డ్ ఇట్. నేను చూశాను ఆ దేహాత్మవాదం నిరాకరిస్తారేమో అని చూసి అబ్బే అసలు వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. దాంతో ఏమైపోయిందో తెలుసునండి, దేహాభిమానం పెరిగిపోతుంది. సంసారులకి దేహాభిమానం ఉంటుంది, వాళ్ళని మనం ఏం తప్పు పడతాం? వేదాంతుల్లో దేహాభిమానం పెరిగిపోతుంది. పెరిగిపోయి దేహమును ఎడిఫై చేయటం, దేహమును గ్లోరిఫై చేయటం అది మొదలైంది. దట్ స్టార్టెడ్. ఇది ద్వైతులు దేహాత్మవాదాన్ని అసలు వాళ్ళు నిరాకరించరు, వాళ్ళు గట్టిగా పెట్టుకుంటారు, దేహాత్మవాదాన్ని అట్టి పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ అల్పమైన ఆత్మది, అది శివుడు కాదు, అది పరమాత్మ కాదు, అది జీవుడు అల్పమైన ఆత్మ.
అల్పమైన ఆత్మకి దేహం దేహంతో దాన్ని ముడిపెట్టేట పెట్టడమే బెటరు. దాన్ని దేహంతో ముడి తీసేస్తే అది బ్రహ్మ అయిపోయే ప్రమాదం ఉంది. అంచేత ఈ ద్వైతులు అలాంటి మిస్టేక్ వాళ్ళు చేయరు, వాళ్ళు దాని జోలికి వెళ్ళరు. వాళ్ళు దేహంతో ముడిపెట్టి పెట్టుకుంటారు. పెట్టుకుని గురువుగారు ఏమంటాడో తెలిసినా నేనే గురువును, మీ అందరికంటే సుపీరియరు అని తన దేహమును ఇతర దేహముల కంటే సుపీరియర్గా ప్రతిపాదన చేస్తూ ఉంటాడు. ఇది ద్వైతాచార్యులు చేస్తారు. అద్వైతాచార్యులు అలా చేయటం చాలా తప్పు. వస్తాం, మీరు చింత చేయకుండా ఉండండి. ఐ కమ్ టు దాట్. కాబట్టి దేహాత్మ నేనేమంటున్నానంటే, ఎంతవరకు అయితే దేహమే ఆత్మ అని దేహంతో ఐడెంటిఫికేషన్, తాదాత్మ్యము అంటారు సంస్కృతంలో, అది నిలబెట్టుకుని మీరుంటారో, దాన్ని అట్టి పెట్టుకుంటారో, అంతవరకు మీరు జీవితంలో ఒడుదుడుకులతో సతమతమగుట తప్పనిసరి. వీడి గ్రహస్థితి బాగులేదు, ఇదే గ్రహస్థితి బాగులేకపోవడం. ఇదే నాయా బాబు గ్రహస్థితి అంటే ఇదే, దేహమే నేననే భ్రమలో బతకడమే గ్రహస్థితి. అంతకంటే ఇంక వేరే గ్రహస్థితి ఏం లేదు. మాకు రాహువు ఇబ్బంది పెడుతుంది. ఇదే రా బాబు రాహువు, ఇదే రాహువు. శని అంటే ఇదే శని. కాబట్టి ఆ మనకి ఆ ఫ్రస్ట్రేషన్ తప్పదు. దేహాత్మభావం పెట్టుకుని ఉన్నంత వరకు ఫ్రస్ట్రేషన్ తప్పదు. అయితే మరి దీనికి ఉపాయం ఏమిటంటే మీకు నేను చెప్తున్నా, మీరు వినండి, అది మీరు ఆలోచించుకోండి. విని మీరు తలకాయ ఊపమని నేను అంటల్లా, మీరు విని మీరు ఆలోచించుకోండి. మీరు ఏమర్థం చేసుకోవాలంటే, దేహము సుతరాము మీరు కాదు. మీరు ఏదో అది దేహము కాదు, దేహము ఏదో అది మీరు కాదు. ఇది ఎలా ఉందండి? ఇది అంటే అర్థం యు ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. ఏదో పోనీ 50-50 కూడా కాదు. ఇప్పుడు సెట్ థియరీలో ఓవర్లాపింగ్ సెట్స్ ఉంటాయి. సెట్ ఏ ఓవర్లాప్స్ ఓవర్ సెట్ బి, అంటే సర్టెన్ పోర్షన్ ఈజ్ కామన్ టు ఏ అండ్ బి. ఆత్మకి బాడీకి అలాంటి ఓవర్లాప్ పిసరంత కూడా లేదు. రెండు సెట్స్, జీరో ఓవర్లాప్ ఉన్న సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అని అంటారు. విన్నారా ఎప్పుడన్నా? దేహము ఆత్మ ఇవి డిస్జాయింట్ సెట్స్. ఏది దేహమో అది ఆత్మ కాదు, ఏది ఆత్మయో అది దేహము కాదు అని మీరు తెలుసుకోవాలి. అంటే ఇగో ఇది దేహము, ఇది నేను కాదు, నేను ఇది కాదు, ఇది నేను కాదు. ఐఎమ్ అదర్ దాన్ ద బాడీ, ఐఎమ్ అదర్ దాన్ ది బాడీ. అలా తెలుసుకోవాలి. ఫోకస్ ఐఆమ్ మీద ఉండాలి, ఫోకస్ బాడీ మీద ఉండకూడదు. ద బాడీ ఈజ్ అదర్ దాన్ మీ అంటే ఫోకస్ బాడీ మీదకి వచ్చింది. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ద లైట్ ఈజ్ అదర్ దాన్ ద సీన్ అని చెప్పాలి తప్ప, ద సీన్ ఈజ్ అదర్ దాన్ ది లైట్ అని చెప్పకూడదు. తప్పు అయిపోతుంది. ద సీన్ అదర్ దాన్ ది లైట్ అంటే ఏమిటి? లైట్తో సంబంధం లేకుండా అక్కడెక్కడో తెర వెనకాల ఎక్కడో అది కూర్చుని ఉందనే భ్రమ కలుగుతుంది. అర్థమైందండి మీకు? ద సీన్ ఈజ్ అదర్ దాన్ ది లైట్ అని చెప్పకూడదు. అసలు సీన్ గురించి నీకెందుకండి? అది అది సత్యం కాదని తెలియలేదా? ఆ మాత్రం తెలియలేదా? సీన్ గురించి మాట్లాడతారా, లైట్ గురించి మాట్లాడతారా? లైట్ గురించి చెప్పండి మీరు. ద లైట్ ఈజ్ అదర్ దాన్ ద సీన్. అలాగే ఆత్మ గురించి దేహం గురించి మాట్లాడేప్పుడు దేహంతో మొదలుపెట్టకూడదు, ఆత్మతో మొదలుపెట్టాలి. అహం, అహం ఈజ్ అదర్ దాన్ ద బాడీ. ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఏలియన్ టు ది బాడీ, బికాజ్ బాడీ జడము, నేను చేతనుడను. అప్పుడు మీరు అలాగ మీరు భావన చేసినప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మీకు రెండింటి నుంచి వెంటనే ఫ్రీడమ్ లభిస్తుంది. రెండింటి నుంచి వెంటనే ఫ్రీడమ్ అంటే రెండింటి యొక్క మిక్స్చరు. అంటే మన జీవితం ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ థింగ్స్, వన్ ఫియర్, ది అదర్ క్రేవింగ్.
అంటే భయము కామనలు. ఏదో ఒకటి కావాలి, ఇది కావాలి అది కావాలి, అది కావాలి ఇది కావాలి, ఏదో ఒకటి కావాలి. అలాగా మన చేతన అలా తయారైపోతుంది, ఏదో ఒకటి కావాలి, ఏదో తగ్గింది, ఏదో లోటు వచ్చింది, అలాగే ఏదో బెంగ, ఏదో భయం, భయము కామన, ఈ రెండింటి యొక్క మిక్స్ అది, అది చాలా భయంకరమైన మిక్స్చరు. ఆ మిక్స్చర్ మనం వదిలిపెట్టదు, అది దాంతో మనం బతుకుతున్నాము. ఆ మిక్స్చర్ నుంచి మీకు విడుదల కావాలంటే ఒక్కటే ఉపాయం, అదేమిటంటే ఐఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ. మీరు గుర్తు చేసుకోండి, అగో నన్ను అంత మాట అంది ఆవిడ అని మీకు అనిపించింది అనుకోండి, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ. ఇప్పుడు చూడండి ఆ అవమానం ఏమవుతుందో చూడండి. ఇప్పుడు అవమానం దేనికి? దేహానికి. ఆత్మకి అవమానం ఉండదు. దెయ్యం ఏదో కనపడింది, దెయ్యం మింగేస్తుందేమో, మింగేస్తే మింగేయచ్చు, బట్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ. ఓ మహాత్ముడు అడవిలో వెళ్తున్నాడు, సడన్గా టైగర్ ఆయన కళ్ళలోకి చూస్తోంది. ఆయన టైగర్ కళ్ళలోకి చూశాడు, తల చూపు తిప్పుకోలేకపోయాడు భయం. ఆ టైగర్ అలా చూస్తోంది, ఎప్పుడైనా జంపు చేసి మింగేసేయచ్చు, తినేసేయచ్చు, పారిపోవడానికి ప్రయత్నిస్తే వెంటనే పోతాడు. కళ్ళలోకి చూసింది, అప్పుడు అనుకున్నాడు, నేను దేహం కాదుగా, టైగర్ దేహము పంచభౌతికమే, నా దేహము పంచభౌతికమే, నేను దేహము కాదు, టైగర్లో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒక్కటే, చిదానంద రూప శివోహం శివోహం అని అనుకున్నాడు. భయం పోయింది, ఒక ప్రసన్నత వచ్చినది కళ్ళల్లోకి. ఆ పులి ఇంకో కొంచెంసేపు ఈ కళ్ళలోకి చూసింది, ఆ తలకాయ తోక ఇలా ఇలా ఊపి లేచక్కపోయింది. వీడి దారిని వీడిపోయాడు. కాబట్టి పులి అంటే మృత్యువే పులి కూడా అని మీరు అనుకోవచ్చు. కాబట్టి దేహాభిమానమును మీరు ఎప్పుడైతే త్రోసిపుచ్చినారో, అప్పుడు ఈ భయము కామన అనేటువంటి భయంకరమైన మిక్స్చర్ ఉండే, దీని నుంచి మీకు విముక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిద్ధాంతం ఏంటో తెలిసిన, భయము కామన అనేవి దేహమే నేను అనే అజ్ఞానము కంటే వేరుగా లేనే లేవు. ఐఆమ్ ది బాడీ అనే ఐడియా దానికంటే వేరుగా, ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దాట్ అనేది, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దాట్ అనేది ఐఆమ్ ది బాడీ అనే ఐడియా కంటే వేరుగా లేవు. కాబట్టి ఆ దేహాత్మవాదాన్ని మనం నిరాకరించాల్సి ఉంటుంది. అయితే మనం ఏం చేస్తామో తెలుసునండి, జీవితంలో దేహాత్మవాదం దగ్గరికి వెళ్ళాం. కోరికలు పుట్టినప్పుడల్లా వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవి తీరినవి తీరతాయి, లేనివి లేదు. తీరినప్పుడు హర్షము, తీరకపోతే దుఃఖము. పాత కోరికలు తీరుతూ ఉంటే కొత్త కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ కోరికలు ఎప్పటికీ పూర్తయ్యేవి కాదు ఇవి. సో ఈ కోరికలతో ఇలా సతమతమవుతూనే ప్రాణత్యాగం చేస్తారు మనుష్యులు. తర్వాత భయాలు, ఆ భయాలకి ఏవో చిన్న గాయం అయితే పైన పట్టి వేసినట్టుగా ఆ భయానికి ఏదో ఉపాయం చూస్తాడు. ప్రయాణం ఉందనుకోండి, ప్రయాణంలో ఏదైనా అవుతుందేమో అని భయం వస్తుంది వీడికి. దేహాభిమానం నుంచి బట్టే వస్తుంది ఆ భయం. అందుకోసం ప్రయాణానికి వెళ్ళే ముందు పూజాది గట్టిగా చేసుకుని వెళ్తాడు. ప్రయాణం మధ్యలో కూడా ప్రేయర్స్ కాగితం పుస్తకంలో రాసుకుని పెట్టుకుంటాడు ప్రయాణం మధ్యలో చేయటానికి. అలాగే ఆ ఫియర్ని ఆ విధంగా సెటిల్ చేస్తాడు. మొత్తానికి ఎలా అయితేనే ఈ రైలు ఎక్కాడో అక్కడ తేలింది, చేరింది, ప్రయాణం పూర్తయింది, అక్కడతో ఆ ఫియరు సెట్ అయిపోయింది, పోయిందిగా ఆ ఫియరు. మళ్ళీ నాలుగు రోజుల్లో మళ్ళీ ఇంకోసారి ప్రయాణం, అప్పుడు మళ్ళీ మళ్ళీ ఫియరు. ఈ లోపల ఏదో ఇంకోటి ఏదో వస్తుంది, మళ్ళీ దానికి ఫియరు, మరొకటి వస్తుంది దానికి ఫియరు, ఆ ఫియర్కి ఏదో చిన్న పరిష్కారం. అలాగా
అలాగ కొత్త కొత్త భయాలు, పాత భయాలు తగ్గుతూ ఉంటాయి, కొత్త భయాలు పుడుతూ ఉంటాయి. ఇలాగే బతుకుతాడు తప్ప, అంటే అర్థం ఏంటన్నమాట, కామనుల నుంచి భయము నుంచి పలాయనవాదములో బతికేస్తాడే తప్ప ఫండమెంటల్గా వాటిని సాల్వ్ చేయటం అనేది సంభవమే కాకుండును. ఫండమెంటల్గా వాటిని సాల్వ్ చేసే ఉపాయం ఏమిటో తెలుసిన, ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసిన, ఆత్మ అంటే ఇలా ముద్దలా ఉంటుందా, అది కాదు ఆత్మజ్ఞానం. ఆత్మ ఎలా ఉంటుంది, ముద్దలా ఉంటుందా ఏమి, అది కాదు ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను దేహము కాదు అని తెలియటయే. అంచేత దేహాత్మవాదాన్ని నిరాకరిస్తున్నారు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసునండి, ఏది ఆత్మ కాదో పూర్ణముగా తెలియటయే ఆత్మజ్ఞానము. నోయింగ్ వాట్ ఈజ్ నాట్ ది సెల్ఫ్ ఫుల్లీ ఈజ్ ది సెల్ఫ్ నాలెడ్జ్. తర్వాత దీంట్లో రహస్యం ఏమిటో తెలుసునండి, ఆత్మని తెలియడం అంటూ ఏమీ ఉండదు, ఎందుకంటే ఆత్మ ఇన్ఫినిట్. అది మీకు ఆత్మ యొక్క యథార్థ స్వరూపము కొంచెం అనుభవానికి వచ్చిందనుకోండి, అక్కడితో ఆత్మ అయిపోదు, మరికొంచెం అనుభవానికి వస్తుంది, అప్పుడు అయిపోదు, ఇంకొంచెం అనుభవానికి వస్తుంది, ఇంకొంచెం అనుభవానికి వస్తుంది. ఆకాశం, ఆకాశం అలా వెళ్ళి కొలిది అనుభవానికి వస్తూనే ఉంటుంది, ఆకాశం ఏమి అయిపోదు. మీరు సైకిల్ ఎక్కి వెళ్ళిపోతున్నారనుకోండి, ఎడారిలో అంతా ఓపెన్ స్పేస్లో వెళ్ళిపోతున్నారనుకోండి, అలా కొంతసేపు అయ్యేప్పటికీ ఆకాశం అయిపోతుంది అని అలా ఉంటుందా, అలా ఉండదు. మీరు ఎంత వెళుతున్నా ఆకాశం వస్తూనే ఉంటుంది, అలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆకాశం వస్తూనే ఉంటుంది. ఆత్మ అట్టిది, ఆత్మని తెలిసేసుకోవడం అంటూ ఏముండదు. ఎవడైతే నాకు ఆత్మ తెలిసిపోయిందన్నాడో వాడంత మూర్ఖుడు వాడే, కానీ ఇంకొకళ్ళు లేడు, వాడికి తెలియలేదు, వాడికి ఏదో ఇంకోటి ఏదో తెలిసింది, ఆత్మ కాదు. మరి తెలియడం అంటే ఏమిటండి, తెలియడం అనేది ఉందా, ఉంది. ఏమిటది, ఏది ఆత్మ కాదో తెలియట. అదే తెలియడం అంటే. తర్వాత మీకు ఇంకొక ఆత్మను తెలియడం అంటే అదే, ఏది ఆత్మ కాదో తెలియటదే ఆత్మజ్ఞానము. అంతే తప్ప ఏది ఆత్మయో తెలియట ఆత్మజ్ఞానం కాదు. నేను చూస్తూ ఉంటా, నాకు ఇదే పని, నాకు ఇదే ఇలా చెప్పడమే నా పని అయిపోయింది. నాకు అందరూ అలా తల్లో మెదులుతారు, అయ్యో వీళ్ళు ఆత్మ తెలిసిపోయిందన్నట్టుగాను తెలిసిపోతుందన్నట్టుగాను చెప్పేస్తున్నారే, వీళ్ళు పట్టుకోలేకపోయారు పాయింట్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. దేహానికి దేహానికి ఇవ్వేవో చేస్తున్నారు అని అనిపిస్తుంది. 60 ఏళ్ళు రాగానే దేహానికి ఏదో కొత్తది ఏదో చేశారనుకోండి, అంటే అర్థం ఏంటి, 59 ఏళ్ల దేహము అంత గొప్పది కాదు, 60 ఏళ్ల దేహం మటుకు చాలా గొప్పది. అలాగనా, 50 ఏళ్ళ 60 ఏళ్ల దేహము 59 ఏళ్ల దేహము కంటే గొప్పదా తక్కువదా, మరి ఇంకే దానికోసం ఉత్సవం ఎందుకు చేస్తున్నట్టు. అది ఉత్సవం కాదండి, అది మంత్రాలకి మీకు అర్థం తెలియక ఉత్సవం అనుకుంటున్నారు మీరు, అది భయం. అది ఉత్సవం కాదు, భయం. ఇప్పుడు రేపు గుండెకి ఆపరేషన్ చేయబోతున్నారు, ఇవాళ పూజ చేసుకుంటున్నాడు, అది ఉత్సవమా భయమా? భయమయ్యా, ఉత్సవం కాదు అది. షష్టి పూర్తిది అది భయం, అది ఉత్సవం కాదు. కానీ దానికి ఉత్సవం రంగు పులిమేరు వీళ్ళు. వీళ్ళు ఎందుకు పులిమేరంటే అది ఏమిటో తెలియక, షష్టి పూర్తి అంటే ఉత్సవంలాగా ఉంది, దాని అసలు పేరు చెప్పమంటారా, ఉగ్రరథ శాంతి. ఇప్పుడు అది ఒక ఉత్సవంలా అనిపిస్తోందా, ఉగ్రరథ శాంతి అంటే అది ఉగ్ర నా ఉగ్రరథ శాంతి ఫలానా తారీఖు తమరందరూ దయచేయండి అంటే అది చూసి అయ్యో ఇది ఏదోలాగా ఉంది అని అనుకుంటారు. దాన్ని భయము నుండి పుట్టిన ఒక కర్మని వీళ్ళు సోషల్ ఫంక్షన్ కింద మార్చిపారేశారు. బర్త్డే సోషల్ ఫంక్షన్ ఒకటి ఉంది కదా, అదొకటి. క్యాలెండర్లో 60 ఏళ్ళు ఒకటి ఉంది కదా, ప్రభవ విభవ ఇత్యాది 60 క్యాలెండర్, ఆ రెండు కలిపి వీడు అలా పెట్టాడు. అది ఉగ్రరథ శాంతి అది. ఎనీవే, ఇప్పుడు నేను మీకు ఒక ఇది ఒకటి చెప్పాను, ఇంకొక ప్రిన్సిపుల్ చెప్తా ముందుకు వెళ్ళే ముందు. ఇంకో ప్రిన్సిపుల్, ఈ బాడీ ఏమవుతుంది, దాన్ని మీరేమైనా
నిర్ధారించగలుగుతారా? దానికి సమాధానం చెప్పమంటారా? మీరు నిర్ధారించలేరు. బాడీ ఫలానా విధంగా అవితే బాగుంటుంది అని నిశ్చయించి మీరేమైనా ఆ విధంగా అవ్వడానికి ఏర్పాటు చేయగలుగుతారా? చేయలేరు. అంటే అర్థం ఏంటి? ఈ బాడీ మైండ్ కూడా కలపండి. ఈ బాడీ మైండ్కి ఏమో ఏమి కాబోతోంది భవిష్యత్తులో అని నిర్ధారించుట మన అధీనములో లేనే లేదు. అయితే మన అధీనంలో ఏముంది? ఈ బాడీ మైండ్ నేను అనేటువంటి తాదాత్మ్యమును త్రోసిపుచ్చుట మాత్రం మీ అధీనంలో ఉంది. మీ అధీనంలో ఉన్నదాన్ని మీరు చేయాలి, కానీ మీ అధీనంలో లేని దాన్ని, ఇప్పుడు మీరు ఈ దేహము నేను కాదు అని తెలుసుకోవడం మీ అధీనంలో ఉంది. అది మానేసి ఈ దేహం 78 ఏళ్ళు బతకాలి అనే దానికోసం యజ్ఞం చేస్తానంటావేమయ్యా? అది నీ చేతిలో లేదు. ఈ దేహం ఎంతకాలం బతకాలి, ఎప్పుడు పోవాలి అన్నది నీ అధీనంలో లేదు. స్టాప్ యాక్టింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఈ దేహము నేను కాదు అని తెలుసుకొనుట నీ అధీనములో ఉన్నది. మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. కాబట్టి దేహాత్మవాదాన్ని నిరాకరించుట కొరకై భాష్యకారులు న భూమిర్న తోయన్ న తేజో న వాయుర్న ఖం అన్నారు అంటున్నాడు ఆయన ఆచార్యుడు మధుసూదనుడు. మధుసూదన సరస్వతి చాలా పెద్ద ఆచార్యుడు బాబు. శంకరాచార్యుల తర్వాత మళ్ళీ అంతటి వాడు. ఆయన శంకరాచార్యులు రాసిన దానికి వ్యాఖ్యానం ఇది ఒక్కటే రాశాడు ఆయన. ఆయన మిగతా గ్రంథాలన్నీ స్వతంత్ర గ్రంథాలు. శంకరాచార్యులు భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు, దానికి భాష్యము అని పేరు. మధుసూదన సరస్వతి ఏమనుకున్నాడంటే భాష్యం ఆయనే రాయడం, ఆయనకైనా చేతనవుతా వ్యాఖ్యానం, నేను రాస్తాను వ్యాఖ్యానం అని ఇండిపెండెంట్ వ్యాఖ్యానం రాశాడు గీతకు. దానికి గూఢార్థ దీపిక అని పేరు పెట్టాడు. అంటే రహస్యంగా ఉన్న అర్థాలని మీకు నేను ప్రకాశింపజేస్తాను అని పేరు పెట్టాడు. మరి శంకర భగవత్పాదులు చేసింది ఏమిటి మరి? ఆయన అదేమో నాకు తెలియదు, అదేమో నాకు తెలియదు, నాకు అనవసరం. నేను మీకు భగవద్గీతకి గూఢార్థాన్ని నేను చెప్తాను, కానీ శంకర్లు చెప్పారు అది తెలియదు నాకు, నేను చెప్తాను అని భాష్యం కేసు చూడ్డు అయిన దారే అయింది. కొన్ని చోట్ల శంకర్లు చెప్పిన అర్థానికి ఇంకో అర్థం చెప్తాడు. కొంతమంది వ్యాఖ్యాతలు ఏమిటండి మధుసూదనుడు ఇలా అంటాడు, శంకర్లేమో దాన్నేమో అపూర్వ విధి అంటే ఈ నియమ విధి అంటాడు. ఆయన చెప్పింది ఒకసారి అర్థం చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయనే చేయడు, ఇండిపెండెంట్ పోతాడు. అంతటి సమర్థుడైన ఆచార్యుడు ఆయన, ఏం తక్కువడు కాదు. అలాంటి ఆచార్యుడు ఈ నభూమిర్నతే నతోయం అనే శ్లోకాలు పిసర ఏం శ్లోకాలు అండి. వాటిల్లో ఈ సంస్కృత భారతి వాళ్ళ దశదిన శిక్షణా శిబిరం అయిన వాడికి అర్థం తెలుస్తుంది ఆ శ్లోకాలు. 10 రోజులు సంస్కృతం మాటలు, అయం గజహాయం ఇలాంటి మాటలు, అజహ ఇలాంటి మాటలు నేర్చుకుంటే ఈ శ్లోకాలు తెలిసిపోతాయి. అంత సరళమైన శ్లోకాలు, వాటికి పని కట్టుకుని మహావిద్వాంసులకు కూడా కొరక పడని వ్యాఖ్యానం రాసిపెట్టాడు మధుసూదన సరస్వతి. దీంట్లో ఇంకో రహస్యం ఉంది. మీరు శంకరులు చెప్పింది తెలుసుకోవాలంటే మీకు సంస్కృతం, కొద్దిపాటి సంస్కృతం సరిపడుతుంది. శంకరులు చెప్పిన దానికి వీళ్ళు రాసిన వ్యాఖ్యలు చదవాలంటే మీరు 10 సంవత్సరాలు సంస్కృతం చదివినా సరిపడదు. చాలా జటిలం చేసి పెట్టారు అది. అది దాన్ని ఆ రకంగా ఒక కంప్లైంట్ కూడాను. అయితే మరి పాండిత్య ప్రకర్ష ఒకటి ఉండాలి కదా. కాబట్టి దేహాత్మవాదాన్ని ఆయన త్రోసిపుచ్చుతో న భూమిన్న తేజ అని అంటున్నారు. నఖం వరకు దేహాత్మవాద నిరాకరణే. ఇక్కడ ఆయన అంటాడు ప్రతి చోట మీరు అహం పెట్టుకోండి అంటాడు. ఈ మాట ఇంతకుముందు చెప్పానా ఏమి? అహం న భూమి అని పెట్టుకోమన్నాడు. అహం న తోయం, అహం న తేజ, అహం న వాయు, అహం న ఖం అని పెట్టుకోమన్నాడు ఆయన. అంటే నిగేషన్ని బాగా బలం చేసుకుంటూ పోవడం. ఎందుకంటే చూడండి,
కంటిలోని నలుసు అన్నట్టు, కంటిలో నలుసు పడింది అనుకోండి, కన్ను వాచుతుంది. కన్ను వాచితే ఏమవుతుంది? ఈ విశాలమైన బ్రహ్మాండం కనపడడం మానేస్తుంది. అంటే నలుసు ఇంత పిసరు, వాపు దేవుందో పిసరు వాపు అని మీరు అనుకుంటారు. దాని ప్రభావము కన్ను వాచకుండా మామూలుగా ఉంటే కనపడే విశాలమైన విశ్వమును కప్పివేసే ప్రభావం దానికి ఉన్నది. టెలిస్కోప్లో మీరు ఆండ్రోమేడా గెలాక్సీని చూడొచ్చు, అది కూడా కనపడకుండా చేసే ప్రభావం దేనికి? ఈ నలుసుకుంది. అలాగే మీ యొక్క బ్రహ్మత్వము, మీరు శివస్వరూపులు, చిదానంద రూప శివోహం శివోహం. తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది. చెప్తుంటే ఆశ్చర్యం, ఒక రకమైన ఉల్లాసము ఉద్రేకము కలుగుతుంది. ఏమిటి, మీరు చిదానంద స్వరూపులు శివస్వరూపులు, కానీ ఈ నలుసు దేహమే నేను అనే నలుసు మీకు ఆ బ్రహ్మ యొక్క స్వరూపం తెలియకుండా చేసి పారేసింది. ఆ జ్ఞానంలో వచ్చినంత నలుసు అది. కాబట్టి దేహం అనే భావన వలన ఏమవుతుందో తెలుసునండి, దేహం అనే భావన వలన ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని పరిశీలించుకుని ఆత్మవిచారం చేసుకోవాల్సి ఉంటుంది. దేహమే నేనని అనుకోవడం చేత దేహ సౌఖ్యము కొరకై ఆందోళన మొదలవుతుంది. దేహ సౌఖ్యము కొరకు ఆందోళన మొదలవుతుందండి, దేహమే నేను అనుకోవడం చేత. దాంతో ఆందోళన కారణంగా ఆత్మదర్శనము కనుమరుగగును, ఆ కంట్లో నలుసులాగా. సో చూడయా, ఓ మానవుడా, నీవు దేహానివి కావు, దేహంలో ఉండే మనస్సు కూడా నీవు కావు. దేహం అంటే దేహమునవు కావు, దేహమునకు పరిమితమైన వాడవు కూడా కావు. దేహము కాదు, దేహమునకు పరిమితమై దేహంలో ఉన్న మరొకటి ఏదైనా అది కూడా నీవు కావు. మానవుడు తన గురించి తాను ఘోరంగా పొరపడ్డాడు, ఘోరంగా. కాబట్టి సరిగ్గా విచారించు, నిన్ను నీవు సరిగ్గా తెలుసుకో. నీవు శుద్ధ చైతన్య స్వరూపుడవు, దేహమే నేననేటువంటి ఈ భావన కేవలము అజ్ఞానం వల్ల నీకు కలిగినది అని. కాబట్టి ఆయన అంటారు, నా పెట్టుకోమన్నాడు, ప్రతిదానికి పెట్టుకుని ఆ వాక్యాలు ఆయన తయారు చేస్తున్నాడు మధుసూదన సరస్వతి. ఎలాగా, సోహన్న భవామి యోహంసా భూమిర్న భవతి అని పెట్టుకోమన్నాడు. సో న భూమి అని ఉంది కదా, అహం భూమిహీన భవామి. భవామి అంటే నేను అగుచున్నాను, న భవామి అంటే అగుటలేదు, నేను భూమి అగుటలేదు. ఏది భూమియో అది నేను కాదు, నేను భూమి అగుటలేదు అని ఇట్నించో ఒట్టించుడు పెడుతున్నాడు ఆయన. అంటే అంత బలంగా దాన్ని చూసుకోమని. అంటే భూమి నేను, నేను భూమి అని పరస్పర తాదాత్మ్యము అంటారు దీన్ని. ఇతరేతర తాదాత్మ్యము, పరస్పర తాదాత్మ్యము, ఈ రెండింటినీ కూడా కొట్టిపారేశారు ఆయన, రెండింటినీ కొట్టిపారేశారు. వేదాంతం 30 ఏళ్ళు చదివి నేను పెద్ద గురువుల దగ్గర వేదాంతం చదివాను, నువ్వు నీకే కాదు వేదాంతం, నాకు తెలుసు వేదాంతం, నువ్వెంత నువ్వెంతో నేనంత అనే ఒక ధోరణిలో ఉన్న మనిషి నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏదో ఓ ప్రసంగం ఏదో మొదలుపెట్టారు. ఆత్మ ఆ ప్రసంగం ఓ మాట అన్నారు నాతోటి. దానికి ప్రతి స్పందన, ప్రతిక్రియ కాదు ప్రతిస్పందన, దానికి నేను అమాయకంగా నేను తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళు అనుకునే లక్షణం నాది, నా భ్రమ నాది. నేను అమాయకంగా ఆత్మ కర్త కాదు అన్నాను. నేను ఏదో నేనే మునగాడిని, వేదాంతం తెలుసున్న మునగాడిని అన్నట్టుగా ఆత్మకర్త కాదు అని నేనన్నా. అంటే ఈ వేదాంతి 30 ఏళ్ల అనుభవం ఉన్న వేదాంతి నాతో ఏమన్నారో తెలుసిన, కరెక్టే ఆత్మకర్త కాదు కానీ కర్త ఆత్మయే అన్నారు.
నాకు కళ్ళు తిరిగినంత పని అయింది. నేను అన్నాను, ఏమన్నా ఆత్మ కర్త కాదని శంకరులు అన్నారు తప్ప కర్త ఆత్మయేనా ఆయన ఎక్కడా అనలేదండి బాబు అన్నాను. అని నేను అన్నాను, మీరు నాకు చూపించండి ఎక్కడైనా అన్నారేమో. పైగా శంకరులు అధ్యాస అనే ఓ మాట పెట్టారు. అధ్యాస అంటే జ్ఞానం అనుకుంటున్నారా అజ్ఞానం అనుకుంటున్నారా? దీన్ని అదని అనుకోవడం జ్ఞానమా అజ్ఞానమా? భ్రమ కదా. దేహమే ఆత్మ అనుకోవడం భ్రమ, ఆత్మయే దేహం అనుకోవడం అది భ్రమే. ఆయన ఏమన్నారంటే ఇతరేతరాధ్యాస అన్నారు. ఇతరమునకు ఇతరముతో అధ్యాస, విషయ విషయుణో ఇతరేతరాధ్యాస. విషయము దేహము, విషయి తెలియవాడు, విషయికి విషయముతో అధ్యాస, విషయమునకు విషయిపై అధ్యాస, ఇతరేతరాధ్యాస అన్నారు ఆయన. సో ఆత్మకర్త అని కర్త ఒకటి ఉంది, పనులు చేసేది ఉందిగా దేహము మనస్సు, అది కర్త. దేహము మనస్సు కర్త, ఆత్మ సాక్షి. కానీ ఆత్మకర్త అని అధ్యాస, ఇతరేతరాధ్యాస చేయండి. కర్తయే ఆత్మ అని ఇతరేతరాధ్యాసను తిరస్కరించారు. సో ఈయన అంటాడైనా మధుసూదనులు అంటారు, యా భూమి సోహన్న భవామి యహ అహం సా భూమిర్నభవతి ఇది పరస్పర తాదాత్మ్యాభావో ద్రష్టవ్య అని రాస్తున్నాడు ఆయన. ఏది భూమియో అది నేను కాదు, ఏది నేనో అది భూమి కాదు అని భూమిని ఆత్మ మీద తాదాత్మ్యం, ఆత్మని భూమి మీద తాదాత్మ్యం, పరస్పర తాదాత్మ్యం అంటే అది, అవి రెండు కూడా తప్పని తెలుసుకోండి అని రాశాడు. సరిపడిందా అక్కడికి? కాబట్టి ఊరికే ఏదో గాలివాటంగా వేదాంతాన్ని అధ్యయనం చేసి మేము ఇంత అధ్యయనం చేసాం అంత అధ్యయనం చేసామంటే సరిపడదు. ఊరికే మరి ఆయన ఆచార్యుడు ఏమన్నాడు, అనేక వాదుల యొక్క భావములను తిరస్కరించాలన్నాడు కదా, అపనేనే చేస్తున్నా. ఓకే, కాబట్టి ఆ విధంగా మీరు అలాగే వాటర్స్ అయం నా తోయం, తోయం అహం నా, అహం తోయం నా అని ఈ విధంగా మీరు అన్నిటినీ కొట్టిపారేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న ఆయన అంటాడు, ఏమండోయ్ దేహము భూమి అని ఎవడు చెప్ప, వాదులు అన్నారు కదా, ఈ సంఘాతము ఆత్మ అన్నారే తప్ప భూమి ఆత్మ అని ఎవడం అనలేదయ్యా. సంఘాతము పాంచభౌతిక దేహమే ఆత్మ అన్నారు తప్ప, సంఘాతం అంటే అసెంబ్లీని పట్టుకున్న ఆత్మ అన్నారు తప్ప దాంట్లో ప్రతి ముక్కని ఆత్మ అని ఎవళ్ళో అనలేదు. నువ్వు అనవసరంగా వాటిని ఖండించడం పెట్టుకున్నావు అంటావేమో, అసెంబ్లీ ఆత్మ కాదని ఫైనల్గా అక్కడికే వస్తాం. ఏ ముక్కకా ముక్క కూడా ఆత్మ కాదు అని చూసుకో. ఇప్పుడు బరువు ఉందనుకోండి, ఈ బరువు దేహం బరువు పైకి కనపడుతూ ఉంటుంది, అది నా బరువు నేనే అనుకోకు, అది నీ బరువు కాదు, అది మట్టి యొక్క బరువు. ఓకే, రక్తం కారిందనుకోండి, అదిగో నే నా రక్తం కారిపోతుందని నువ్వు కంగారు పడకు, అది నువ్వు కాదు, అది నీళ్ళు, నువ్వు నీళ్లు కాదు, నీళ్లు నువ్వు కాదు. అంటూ ఈ విధముగా దేహము ఎడల ఒక రకమైన నిరాసక్తత, ఒక రకమైన ఇండిఫరెన్స్ డెవలప్ చేసుకోవాలి. మరి దేహం ఏమైనా అంటే మీరు అడగచ్చు, ఏమంటే దేహము ఎడల నిరాసక్తత డెవలప్ చేసేసుకుంటే దేహానికి ఏదైనా అయిపోతుందేమో? ఆ ప్రశ్న ఉదయించకూడదండి. ఉదయిస్తే మళ్ళీ నిరాసక్తత డెవలప్ అయినట్టు ఏమిటవుతుంది, ఏమైపోతుంది, ఏదో ఒకటి అవుతుంది, అవని ఏదో ఒకటి అవుతుంది, ఏమవుతుంది పోతుంది, నువ్వు ఆపగలుగుతావా? కాబట్టి ఆ విధమైన నిరాసక్తత దానికి డెవలప్ చేయమన్నారు. సో ఈయన ఏదో పెద్ద విస్తారంగా రాస్తాడు, ఆయన రాసిందంతా చెప్పడం ప్రారంభిస్తే మీరు పారిపోతారు ఇక్కడి నుంచి. ఆయన చాలా ఛేదస్థం బ్రాహ్మణుడు మధుసూదన సరస్వతి. యద్యపి వాదినా ప్రత్యేకం భూమ్యాదేరాత్మత్వన్న అభ్యుపేయతే సంఘాతస్యైవ తదభ్యుపగమాత్, తథాపి తన్మతే వయవ్యనంగీకారాత్
పంచమతత్వాభ్యుమక ప్రసంగేన సంయోగాది సంబంధానుభ్యుపగమాత్ సంహంతు అభావాచ్య సంఘాతో నోపపద్యతే ఇత్యభిప్రేత్య ప్రత్యేకభూత నిరాకరణైన భౌతిక దేహాత్మవాదో నిరాకృత అని ఆయన ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాడు. ఇప్పుడు భూమి ఆత్మ కాదు, నీరు ఆత్మ కాదు, అలా విడివిడిగా ఆత్మ కాదు అని చెప్పక్కర్లేదయ్యా. సంఘాతము ఆత్మ కాదని చెప్పు సరిపడుతుంది అంటావేమో. సంఘాతం ఎక్కడి నుంచి వచ్చింది? ఏది సంఘాతం అని చెప్పు నాకు. సంఘాతం లేదంటున్నాడు ఆయన, దేవాంతకులు వీళ్ళు. సంఘాతమే లేదన్నాడు. ఇప్పుడు ఇది టేబుల్ మీద అట్ట పెట్టారు, అట్ట మీద మీరు వచ్చి కూర్చున్నారనుకోండి, అది మూడు మూడునా లేక మూడు కలిపి ఒక సంఘాతమా? మీకేమనిపిస్తుంది? మూడు మూడే. సంఘాతం అంటూ ఏం లేదు. అంచేత మేము విడివిడిగానే వీటిని తిరస్కరిస్తాము అని విడివిడిగా తిరస్కరించాడు. భూమి ఆత్మ కాదు, తోయమ ఆత్మ కాదు. పోనీ ఎవడైనా పొరపాటుని సంఘాతం అంటా సైతే అను సంఘాతము కూడా ఆత్మ కాదు. అందుకోసం విడివిడిగా. లేకపోతే శంకరులకి భూమ్యాప భూమి భూమ్యాపో తేజ వాయు ఆకాశానాం సంఘాత నా అనొచ్చుగా. ఆయన అలా అనలేదు. కాబట్టి సంఘాతము కూడా కల్పితమే. స్టాక్ అండి, స్టాక్ కల్పితం అది. అంటే దీంట్లో సిద్ధాంతాలు ఉన్నాయి. ఐదు ఉన్నాయండి. ఐదు యొక్క సముదాయం అనేది ఏదైనా ఒకటి ఉందా, లేక ఐదు ఐదేనా అని ఓ ప్రశ్న వేసుకున్నారు. వీళ్ళు వేదాంతులు చాలా ప్రశ్నలు వేస్తారు. అసలు ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. ఈ ప్రశ్న చూడండి, ఐదు కలిపిన సముదాయం ఒకటి ఉందా లేక ఐదు ఐదేనా అని ప్రశ్న వేశారు. ఏమండి తార్కికులు అంటే వైశేషికులు నైయాయికులు ఏమన్నారంటే, ఐదు ఐదుగా ఉండగానే ఐదు కలిపిన సంఘాతం ఒకటి వేరే ఉంటుంది అని సంఘాతాన్ని అంగీకరించారు వాళ్ళు. ఓకే, వీళ్ళు వేదాంతులు బౌద్ధులు, వీళ్ళిద్దరికీ జత. బౌద్ధులు చెప్పిందే వేదాంతులు చెప్తారు. వీళ్ళు ఏమన్నారంటే ఐదు ఐదే తప్ప సంఘాతం అంటూ ఏమీ లేదు అన్నారు. అంటే వీళ్ళ లెక్క ఏమిటో తెలిసిన, ఇప్పుడు కారులో ఎన్ని పార్ట్లు ఉంటాయి? 200 పార్ట్లు ఉన్నాయనుకోండి, 200 పార్ట్లే తప్ప కారు అనేది ఏదీ లేదు అని వేదాంతులు బౌద్ధులు. 200 పార్ట్లు ఉంటాయి, వాటిని ఒక పద్ధతిలో అమర్చినట్లయితే కారు అనే ఒక ఐటెం కూడా ఉంటుంది అని వైశేషికులు నైయాయికులు. కాబట్టి మనం వేదాంతులం, ఈ వైశేషిక నైయాయిక మతం మనకు అక్కర్లేదు. కాబట్టి మేము సంఘాతం అనేదాన్ని అసలు మేము రికగ్నైజే చేయం. మాకు భూమి ఆపహ ఇవే, అవి ఆత్మలా కాదు అని చెప్పాను. అలాగే ఒక ఆర్గ్యుమెంట్, కాదండి సంఘాతం చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా ఉపదేశం చేయండి. అంటే నతేషాం సమూహ అని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సంఘాతాన్ని అంగీకరించి అభ్యుపగమ్య దాన్ని కూడా తిరస్కరించినారు. అంటూ పాపం ఆయన చాలా విస్తారంగా వ్యాఖ్యానం చేస్తాడు. సంఘాతము అంటే కలయిక అని, భూమి అన్నీ నామరూపాలే, సంఘాతము నామరూపములే. మీ పాయింట్ కరెక్టే, సంఘాతము నామరూపములే, విడివిడిగా కూడా నామరూపములే, భూమి కూడా నామరూపములే, సముదాయము కూడా నామరూపములే. దట్ పాయింట్ ఈజ్ ఆల్సో దేర్. తర్వాత ఇంకొకటి అంటాడు ఆయన, ఇంకో మాట ఏమంటాడంటే, నభూమిర్న తేజో నభూమిర్న తోయన్ న తేజో న వాయు అనేది నాలుగు. అంతవరకు దేహాత్మవాద నిరాకరణము, నఖం అన్నది శూన్యవాద నిరాకరణము అని వ్యాఖ్యానం చేసుకోవచ్చు అని అంటాడు. ఓకే, అది ఇంకొక అభిప్రాయం. సరే, అక్కడికి ఆర్గ్యుమెంట్ పూర్తయింది. అంటే మొత్తం మీద నీవు దేహానివి కాదు, దేహానికి మాత్రం పరిమితమైన వాడివి కూడా నీవు కాదు, నీ గురించి నీవు పొరపడి ఉన్నావు కనుక
ఆ పొరపాటును సరిదిద్దుకో. దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే, చైతన్యముతో కూడిన దేహము నేను అని ఒక వాదము గలదు. మరి అలాగే చెప్తారు, నేను దేహం అంటలేదా, చైతన్యముతో కూడిన దేహము నేను అనే వాదము గలదు. ఈ వాదం వినడానికి బాగున్నట్టుగా అనిపిస్తుంది, చాలా తప్పు వాదము. ఎందుకంటే దేహంలో చైతన్యం ప్రకటమవుతోందా, చైతన్యంలో దేహం ప్రకటమవుతోందా? చైతన్యంలో దేహం ప్రకటమవుతుంది. సీన్లో ప్రకాశం వచ్చి పడిందా, లేకపోతే ప్రకాశంలో సీన్ కనపడిందా? ప్రకాశంలో సీన్ కనపడింది. ఏది ముందు ఏది వెనుక? ముందు ప్రకాశము, తర్వాత సీన్ను సినిమాలో. అలాగే చైతన్యము, చైతన్యంలో దేహం ప్రకాశించింది. కాబట్టి దేహంతో కూడిన చైతన్యం అంటూ ఏం లేదు, చైతన్యంలో దేహం ప్రకాశించింది. ఆ చైతన్యం నువ్వు అని తెలుసుకోవాలి. చైతన్యముతో కూడిన దేహము నేను అని మీరు అనుకుంటున్నంత వరకు మీరు అజ్ఞానంలోనే ఉండిపోతారు, ఆ దేహాభిమానము వదలదు. చాలా లోతుగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప చైతన్యంలో, చైతన్యంతో నిండిన దేహము నేను అనే ఆలోచనకి మనము బాగా అలవాటు పడి ఉన్న కారణంగా చైతన్యంలో దేహము భాసిస్తోంది అనే సత్యాన్ని మనము గుర్తించలేకపోతున్నాము. తర్వాత దేహము చిన్నది, చిన్న పరిచ్ఛిన్నము, లిమిటెడ్. చైతన్యంలో భాసించే దేహము పరిచ్ఛిన్నమే తప్ప చైతన్యం పరిచ్ఛిన్నం కాదు. దేహము దేశ పరిచ్ఛిన్నము, దేశంలో పరిచ్ఛిన్నము. మనస్సు కాలంలో పరిచ్ఛిన్నము. దేహము మనస్సు చైతన్యంలో ప్రకాశిస్తాయి. ఆ చైతన్యము దేశకాలములకు అతీతమైనది, కాబట్టి అనంతము. అనంతమైన చైతన్యము నేను అని తెలుసుకోవాలి, అలా అనుకోవాలి. ఏదైనా మనస్సు కష్టం అనిపించింది అనుకోండి, నా భూమి తోయం నా తేజో నా వాయు నఖం, నేను ఆనంద చైతన్యమును చిదానంద రూప శివోహం శివోహం అని అనుకుంటే ఆ కష్టం కొంత తేట పడుతుంది, కొంత తెరిపిస్తుంది. కష్టం నడుస్తూ ఉంటున్నాయి. ఈ కష్టాలు ఏవి? అవి కొన్ని కష్టాలు అలా స్థిరంగా ఉండి వెంగవుపోతాయి, కొన్ని కష్టాలు ఎక్కడికి పోవాలా ఉంటాయి. కాబట్టి అది కష్టమే కాదేమో చూసుకోవాలి. ఇప్పుడు నొప్పి వచ్చిందనుకో, కడుపులో నొప్పి వచ్చిందనుకోండి, ఓ గంట సేపు, అరగంట ఉండదు, అరగంటో పావుగంటో ఉండిపోతుంది. ఓ పావుగంట సేపు కష్టపడ్డాను అని అనుకుంటాం. దాన్ని అది అల్పం ఏదో వచ్చింది, మందు వేసుకుని పోయింది, అయిపోయింది. అక్కడతోటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఏదో మానసికమైన ఇబ్బంది కావచ్చు, శరీరానికే ఇబ్బంది ఉంటుంది. పెద్ద వయస్సులో ఏదో శరీరానికే ఇబ్బంది, అది ఎక్కడికి పోతుంది, అది అలాగే ఒకేసారి పోతుంది. మన వాళ్ళు సామెత చెప్పారు, పోతుందా కంగారు పడకు, పుడకలతో పోతుంది అని చెప్పారు. పుడకలతో పోతుంది. కాబట్టి ఇది ఎలాగూ పోయేది కాదు. ఇప్పుడు దీని ఊరికి ఎక్కడికి పోయేది కాదు, దాని గురించి ఊరికే కంగారు పడ్డం ఎందుకు, దాని గురించి అయ్యో పోటం లేదు పోటం లేదు, అది పోయేది కాదు. అది కాబట్టి అది పోయేది కాదు, పోయేది కాదు అనుకోకు. దాన్ని యాక్సెప్ట్ చేసేసి స్వీకరించేసి అది కూడా మనతో పాటే ఉంటుంది ఉండని అని దాంతో చెలిమి చేసేయాలి. ఆ పోని దాంతో చెలిమి చేసేయటం. మీరు ఆ రకంగా చెలిమి చేశారనుకోండి, అది ఇంకా దుఃఖమే కాకుండా పోతుంది. అలాగేదో చేసుకోవాల్సి ఉంటుంది తప్ప దేహాభిమానాన్ని బలంగా పెట్టుకోకూడదు. నేను మాట చెప్తా, మీరు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని అభ్యాసం చేశాను, ఎవరో మెళ్ళో మాల వేస్తారు, వాళ్ళు ప్రేమతో ఏదో మాల వేస్తారు. ఆ మాల వేసినప్పుడు నేను ఉల్లాసాన్ని ఉత్సాహపడిపోతున్నానా అని చూసుకుంటాను. నేను ఏమండి చూసుకుంటే నాకు ఒకటి అనుభవానికి వస్తుంది, ఆ మాల వేసినప్పుడు నాకు ఉత్సాహపడిపోతే ఎవడో ఏదో అంటాడు, అప్పుడు దుఃఖం కలిగి తీరును. పైగా వాడు మాల వేయకపోవడం మాట అలాంటి పెట్టి ఏదో అంటాడు కూడా, పైగా అప్పుడు దుఃఖం కలిగి తీరును.
తర్వాత మాల వేసినప్పుడు సంతోష ఉత్సాహం ఉల్లాసపడిపోవడం వల్ల మీరు ఎవరికో ఏదో అని మీరు దుఃఖపడడానికి కావలసిన గ్రౌండ్ని మీరే ప్రిపేర్ చేసుకున్నారు. ఆ గ్రౌండ్ మీరే ప్రిపేర్ చేశారు, వాళ్ళెవళ్ళు ప్రిపేర్ చేయలేదు, మీరే ప్రిపేర్ చేసుకున్నారు. ఓకే, ఎవరైనా మాల వేశారు పోలేండి, అది వాళ్ళ పెద్ద మనస్సుకి చిహ్నము, వాళ్ళ ప్రేమకు సంకేతము, అంతకంటే వేరే ఏమీ కాదు. అది మనకి దీంట్లో ఉల్లాసపడిపోవాల్సింది ఏం లేదు అని నేను నిర్లిప్తంగా ఉన్నాననుకోండి, ఎవడో ఏదో కొంటి మాట ఒకటి అంటాడు, వాడు మాల వేయకపోయే ఏదో మాట అంటాడు, అప్పుడు ఓవో నువ్వు ఏదో అంటావు నీకు తెలియగలా అన్నావు, దీని గురించి దీనికి రెస్పాన్స్ ఇవ్వడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అని ఓ ఆశీర్వచనం చేసాము కానీ మా అని చెప్పేసి మనం ముందుకెళ్ళిపోతాం. మన మనస్సుకి దుఃఖం అనిపించదు, ఎందుకని ఆ దుఃఖానికి మనం బ్యాక్గ్రౌండ్ చేయలేదు కదా. కాబట్టి దేహమునకు మీరు మహిమ చేసి ఇగో ఈ దేహం పుట్టింది కాబట్టి నేనే పుట్టాను అని దానికి ఏదో ఉత్సవం చేసి పండగ చేసి కొత్త బట్టలు అలంకరించి దానికి ఏదో ఆహారాలు పెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి ఏదో గడబడి చేశారనుకోండి, ఇది అయిపోయిన వారం రోజులకి మీకు ఏదైనా చిన్న రోగం వచ్చిందనుకోండి, రావాలి కదా వారానికి, కాకపోతే పోనీ ఎప్పటికప్పటికి రావాలి కదా. ఆ రోగం ఇలా భూతద్దంలో కనపడుతుంది, అది రాకూడదు ఏదో వచ్చేసినట్టుగా కనపడుతుంది. సపోజ్ ఈ దేహానికి మీరు ఆ రకమైన మహిమపరచుట అంటూ ఉంటారు, దేహాన్ని మహిమపరచటం మానేసి దాన్ని పడేసట్టు పెట్టారనుకోండి, అప్పుడు దానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు అది భూతద్దంలో కనపడదు, సరే కానీ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు దేహాన్ని మహిమపరచవద్దు అని చెప్తుంటే అదేదో అసూయతో చెప్తున్నట్టు వీడని అనుకోద్దు. మేమేదో పండగ చేసుకుంటుంటే వీడికి చూడలేడండి అలా అనుకోవద్దు. మీరు పండగ చేసుకుంటుంటే నేను వచ్చి ఆ పండగలో నేను కడుపునుండే భోజనం చేసి అవతలకి పోతా, ఆశీర్వచనం కూడా చేసేసి దక్షిణ పుచ్చుకుని పోతాను అవతలకి, అది సమస్య కాదు. తర్వాత మీరు 10 రోజుల తర్వాత మళ్ళీ దీనికి ఆపోజిట్కి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు మీరు, ఆ సంగతి మీకు తెలియదు. ఒకడు గొయ్యి తవ్వుతున్నాను నేను ఏదో ఘనకార్యం చేస్తున్నాను అనుకుంటున్నాడు, తర్వాత వెళ్ళి ఆ గోతులో ఎవడు పడతాడు, వాడే పడతాడు. అలాగే మీరు దేహాన్ని మహిమపరుస్తున్నారు, సరే కానివ్వండి ప్రస్తుతానికి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది, మీరు దానికి ఆపోజిట్ వచ్చినప్పుడు మీరు ఊరంతా వినపడిట్లా గగ్గోలు పెట్టడం ఖాయం. దేర్ఫోర్ టేక్ కేర్, దేహాన్ని మహిమపరచడం మానేయి. దేహము ఎడల ఒక రకమైన ఇండిఫరెన్స్ మీరు డెవలప్ చేయండి, ఒక నిర్లిప్తత మీరు డెవలప్ చేయండి. దేహానికి ఏదైనా వచ్చినప్పుడు సరే కానీరా దేహమేగా, దేహానికి రాకపోతే ఇంకేదానికి వస్తుంది కానీ అనే ఒక నిర్లిప్తత నిరాసక్తత మీకు తేలికగా అబ్బుతుంది. కాబట్టి దేహాన్ని మహిమపరచకూడదు. అది ఈ కథ ఇలాగే ఉంటుంది. ఓకే, ఈ మాటలన్నీ నేను చెప్పినవే మళ్ళీ చెప్తున్నానేమో అని నాకు అనిపిస్తోంది, అయినా మరి తప్పదు. ఓకే, ఇక దేహం అయిపోయిందండి అక్కడికి, ఇంకా ఇంద్రియాల దగ్గరకు వద్దాం. నేంద్రియం వా, ఇంద్రియములు 1 2 5 ఉన్నాయి, కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, దీంట్లో ఏ ఒక్కటి ఆత్మ కాదు, కన్ను ఆత్మ కాదు, చెవి కాదు. ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటాడు, వాడికి ఆత్మ ఏమిటి, కాళ్ళు, 2 కాళ్ళు కూడా కాదు. కొంతమంది కుడికాలతో తన్నుతారు, కొంతమంది ఎడమకాలతో తన్నుతారు, ద కిక్కింగ్ లెగ్ మారుతుంది వాడి. కొంతమందికి కుడికాలతో తన్నుతాడు, గోలు వేసే టైంలో కుడికాలతో తన్నుతాడు, గోలు వేస్తాడు, వాడి ఆత్మ ఏమిటి, కుడికాలు. లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ హ్యాండెడ్ ఉన్నట్టుగానే ఎడమకాలతో తన్ని గోలు వేసేవాడు ఒకడెవడో ఉన్నాడు, ఒక ఇటాలియన్, వాడి ఆత్మ ఎడమకాలు. వాడి ఎడమకాలకి ఇన్సూరెన్స్ చేశాడు, ఎంతకి ఇన్సూరెన్స్ చేశాడంటే 10 మిలియన్ యూరోస్కి ఇన్సూరెన్స్ చేశాడు ఎడమకాలుకి. అంటే ఎడమకాలకి ఏదైనా సైకిల్ తొక్కేప్పుడో కాలు జారో పడి ఏదైనా అయిందంటే వాడికి 10 మిలియన్ యూరోస్ వాళ్ళు నష్టపరిహారం ఇస్తారు, ఎందుకంటే ఇంకా ఫుట్బాల్ ఆడడానికి కుదరదు.
ఫుట్బాల్ ఆడే ఫీజు ఉండదు, ఈ నష్టపరిహారం తీసుకోవటమే. అంతవరకు ప్రీమియం కట్టుకుంటూ ఉండడం. కాబట్టి వాడి ఆత్మ ఏమిటంటారు? ఎడమకాలు. సో కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి చెయ్యి ఆత్మ, ఆ చేతితో ఇలా ఇలాగా ఇటు జరిపి అటు జరిపి ఇది నొక్కి అది నొక్కి చెయ్యి ఆత్మ. కొంతమందికి చెవులు ఇలా పెట్టేసుకుని రోజంతా ఊపుతూ ఉంటారు, దాన్ని వింటూ ఉంటారు, వాళ్ళకి చెవులే ఆత్మ. కొంతమంది ఏదో ఒకటి నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉంటారు రోజంతా, వాళ్ళకి రసనేంద్రియమే ఆత్మ. ఈ రకంగా విడివిడి ఇంద్రియాలు కొంతమందికి ఆత్మ, కొంతమందికి అన్నీ కలిపి సమూహ ఆత్మ. ఇది ఆత్మ కాదు, అది ఆత్మ కాదు, ఇంద్రియముల ఆత్మ కాదు, ఇంద్రియముల యొక్క సముదాయము కూడా ఆత్మ కాదు. అక్కడికి ఆ వాక్యం అయింది. ఇంకా అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ చెప్పాలి. తదేకోవశిష్ట శివః కేవలోహం చెప్పేశాను. ఈ అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ అనేది కొంత గట్టి వచనం అది, దాన్ని మళ్ళీ క్లాసులో చెప్తా, ఇప్పుడు తెవలదు అది. ఒకసారి శ్లోకం అందాము. మీరు ఈ శ్లోకాలు బుద్ధిలో పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా స్మరించడానికి, మంచి ప్రార్థన వంటిది కూడా. న భూమిర్నతో యన్న తేజో న వాయుః న ఖన్నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకోవశిష్ట శివః కేవలోహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. రేపు